నటుడు నవదీప్ ఇంట్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సోదాలు చేసింది. మాధాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేనట్టు సమాచారం. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామ్చంద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మాధాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో దొరికిన నిందితులు బాలాజీ, ఎవరైతే సినీ ఫైనాన్సర్గా ఉన్నటువంటి వెంకటరత్నారెడ్డి, అలాగే మురళి, ఈ ముగ్గురిని కస్టడీకి తీసుకొని నిందితులను విచారించినటువంటి తర్వాత అనేక కోణాలు ఇందులో బయటకు వచ్చాయి. టాలీవుడ్కు సంబంధించినటువంటి లింక్స్ కూడా బయటపడ్డాయి. అందులో హీరో నవదీప్ కూడా వీరి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు తేల్చారు. సో ప్రస్తుతం నవదీప్కి సంబంధించినటువంటి ఇంటిని చూస్తున్నాం. జూబ్లీహిల్స్లో నవదీప్ నివాసం చూస్తున్నాం. ఇందులో 16వ తేదీన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఇందులో సోదాలు కూడా నిర్వహించారు. అయితే సిపిసివి ఆనంద్ ప్రెస్ మీట్లో కూడా నవదీప్ పేరును తెలియజేశాడు. ఎవరైతే కొల్లి రామ్చంద్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ కొనుగోలు చేసినటువంటి డ్రగ్స్ను మరి సినిమాలో ఎంతమందికి విక్రయిస్తున్నాడు, ఎవరెవరికి విక్రయిస్తున్నాడు అనేటువంటి కూడా తేలాల్సి ఉంది. మొత్తంగా పెద్ద లిస్టే బయటపడే అవకాశం కనిపిస్తుంది. 2017లో ఒకసారి ఎక్సైజ్ అధికారులు నవదీప్ను ఇదే డ్రగ్స్ కేసులో విచారించారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు బయటకు వచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు బయటకు రాగానే నవదీప్ తాను అమాయకుడిని, తనకు ఎటువంటిది తెలియదు, తను పోలీసులకు అందుబాటులోనే ఉంటూ ఉన్నానంటూ చెప్పుకొచ్చిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంటనే హైకోర్టులో తనను అరెస్ట్ చేయవద్దు డ్రగ్స్ కేసులో అంటూ కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో హైకోర్టు తనకు ఈరోజు వరకు రిలాక్సేషన్ ఇచ్చింది. కానీ ఈరోజుతో మళ్ళీ అతని పిటిషన్ విచారణ ఉంది. మొత్తానికి యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేశారు. మరి ఎటువంటి ఆధారాలు సేకరించారు, అందులో డ్రగ్స్ని ఏమైనా స్వాధీనం చేసుకున్నది, ఇవన్నీ కూడా విషయాలు తెలియాల్సి ఉంది. నవదీప్ కూడా డ్రగ్స్ను రామ్చంద్ అనేటువంటి వ్యక్తి నుంచి ఎందుకు కొనుగోలు చేస్తున్నాడు, తను తీసుకోవడానికి కొనుగోలు చేస్తున్నాడు, లేకపోతే తను ఇంకా సినీ ఇండస్ట్రీలో వేరే ఎవరికైనా అమ్మడానికి కొంటున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. అలాగే అతనే కాకుండా సినీ ఫైనాన్సర్ వెంకట్ నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తులలో అటు ఒక నిర్మాత అయినటువంటి సుశాంత్ రెడ్డి, అలాగే షాడో చిత్ర నిర్మాత అయినటువంటి ఉప్పలపాటి రవి, అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా హీరో నవదీప్ పేరు వినిపిస్తుంది. హీరో నవదీప్ చాలామంది హీరోలతో సన్నిహితంగా ఉంటాడు, బడాబడా హీరోలతో కూడా సన్నిహితంగా ఉంటాడు. మరి వారందరితో మరి అనేక పార్టీలు కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఇక్కడ కొనుగోలు చేసినటువంటి డ్రగ్స్ను మొత్తాన్ని కూడా అక్కడ వాళ్ళు చేసుకునేటువంటి పార్టీలలోనే విక్రయించడానికి కొనుగోలు చేశాడనేటువంటి డౌట్స్ అయితే వస్తున్నాయి. సో మరొకసారి నవదీప్ అంశం వెలుగులోకి రావడంతో టాలీవుడ్ మొత్తం కూడా ఉలిక్కిపడింది. మరి నవదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా ఎటువంటి అంశాలు, ఇంకా ఎవరెవరు అతని దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, ఇంకా ఈ డ్రగ్స్ బారిన ఎవరెవరు పడ్డారు, డ్రగ్స్కు బానిసలుగా ఎవరెవరు మారారు, ఇవన్నీ కూడా అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ మహేష్ తోకల్, సాక్షి న్యూస్, జూబ్లీహిల్స్.